वजीर फाइनेंस हरीश राव ने ऐवान असेंबली में बजट की पेशकशी के दौरान बताया कि बजट में किसानों पर तवज्जो मरकूज रखी गई है। उन्होंने बताया कि किसानों के कर्ज की माफी के लिए 5,02,25,000 करोड़ का बजट मख्तस किया गया है, जबकि रायतू बीमा के लिए 25,000 करोड़ रुपए अलाट किए गए हैं। गत ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలోని రైతులకు లక్ష లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చాం. 25,000 రూపాయల లోపు ఉన్న రుణాలను ఇప్పటికే మాఫీ చేశాం. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మిగతా రైతులకు ఉన్న రుణాలను రద్దు చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. త్వరలోనే ఈ రుణాలను కూడా ప్రభుత్వం మాఫీ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రైతుల రుణమాఫీ కోసం 5,225 కోట్లు ప్రతిపాదిస్తున్నది. टीटीवी न्यूज यूट्यूब चैनल को सब्सक्राइब करिए, लाइक करिए और कमेंट करिए, और हाँ, प्रेस द बेल आइकॉन तो एवरी अपडेट के लिए. थैंक यू सो मच.